ధనుసు రాశి వారికి మానవత్వమే ప్రామాణిక, మంచితనమే ప్రాతిపదిక. మీరు చేస్తున్న కార్యక్రమాలకి మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే అసూయాద్వేషాలు కలిగినటువంటి వ్యక్తుల వల్ల మీకు నిజంగా రావాల్సిన అవార్డులు, ప్రయోజనాలు కొన్ని చేతికి రాకుండా పోతాయి. అదే కోణంలో మీరు రాసిన పుస్తకాలు మీ సలహాతోటి వెలుగులోకి వచ్చినటువంటి అనేక రకాల విషయాలు, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి గుర్తింపు మీకు రాకుండా అడ్డుపడ్డ మీ శక్తి సామర్థ్యాలు మాత్రం కొంత సర్కిల్కి మాత్రం తెలుస్తుంది. సంతానాల సంబంధ విషయాల్లో వాళ్ళు స్వంత నిర్ణయాలు పక్కన పెట్టి మీరు చెప్పిన వివాహం చేసుకుంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాటే ప్రామాణికం చెప్పిన వాళ్ళు భావిస్తారు. భగవద్గురు గ్రామంలో ఒక ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థపుడితోటి సిద్ధగతతోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చిన దేవతకి అభిషేకం చేయండి, ఆ తీర్థం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్నటువంటి లోపాలు వెతడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు, వాళ్ళకి పని లేదు. మీకేమన్నా పని ఉంది, కష్టం ఉంది, వాళ్ళకేమన్నా కావాల్సినంత ఖాళీ సమయం, జేబు నిండా డబ్బులు, పని పాట లేని వ్యవహారం వాళ్ళ విషయం అని ఈ రకమైన బరువులో ఉండి కూడా మీరు వాళ్ళని ఎదుర్కోగలుగుతారు, వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయగలుగుతారు. భగవంతుడు అనుగ్రహించిన మేరకు, మీ శక్తి మేరకు శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైన విషయాలు, నూతన డిస్ట్రిబ్యూషన్స్, ఇవన్నీ కూడా కొంత పలుకుబడి మీద మీరు లాక్కురాగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలభైరవ అష్టకాలు చదువుకోండి, చాలా మంచిది. హనుమాన్ చాలీసా పఠించండి, మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాశం నడుస్తుంది, అందుకే చెప్పడం జరిగింది. అదే కోణంలో అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన మరో సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.